సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య యొక్క 73వ వర్ధంతి సభలు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరుడైన కొమరయ్య వారి స్వగ్రామం కడవెండి గ్రామంలో సిపిఎం దేవరుపుల మండల కార్యదర్శి సింగరపు రమేష్ అధ్యక్షతన మరియు జనగామ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయం సిపిఎం పట్టణ కన్వీనర్ ఇర్రి అహల్య మండల కార్యదర్శి పోతాకనూరి ఉపేందర్ అధ్యక్షతన జరిగింది. పోరాటాలు చేశాడు. ఆ పోరాటాన్ని నివృత్తి చేసుకునే ఈ రోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా అనేక విషయాలను చెప్పడానికి కోసం జిల్లా సెక్రటరీ గారు వివరించాలని కోరుతాం. కామ్రేడ్ దొడ్డి కొమరయ్య సాధిస్తాం దొడ్డి కొమరయ్య గారి ఆశయాలు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రాయపత్రి రాజు గారిని కూడా ఈరోజు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య గారి 93వ వర్ధంతి సభ దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన దొడ్డి కొమరయ్య గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు ముందు తీసుకుపోవడం కోసం దేశంలో రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ కొమరయ్య గారి ఆశయాలు ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకు ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో ఉద్యమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు అనేక ఉద్యమాలకు చేయూతను అందిస్తూ ప్రజా ఉద్యమాలకు ఊపు పోసే దానిలో దానికి ఉత్సాహం నింపే విధంగా దొడ్డి కొమరయ్య గారి ఆశయాలు కూడా ఉపయోగపడుతున్నాయని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ రోజు నైజాం రజాకారులు చేస్తున్నటువంటి పీడన చేస్తున్నటువంటి దోపిడీ ఇదంతా కూడా పోవాలంటే ప్రధానంగా పేదలందరికీ కూడా గౌరవంగా బతకాలంటే తలెత్తుకో నిలబడాలంటే ప్రజలందరికీ కూడా భూమి దక్కడం ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా కులాలు సగౌరవంగా తలెత్తుకొని బతకడానికి అవకాశం ఉంటుంది అనేది భూ పోరాటం పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొదటిసారి మరి అమరుడైనటువంటి కొమరయ్య గారి స్ఫూర్తితోటి తెలంగాణ వ్యాప్తంగా మరి అగ్గిరగిలి దాదాపు 4500 మంది అమరులైనరు. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు వంచడానికి అవకాశం వచ్చింది. దానితో పాటు దేశంలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి దేశంలో భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూములు దక్కే విధంగా కృషి చేసినటువంటి ఫలితం ఈ యొక్క స్ఫూర్తితో ఇదంతా కూడా జరిగింది. దేశంలో ప్రజాస్వామిక హక్కులు రావడానికి కానీ పీడన పోవడానికి కానీ ఈరోజు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉత్తిదారులు తలదించుకొని బతికేటువంటి వాళ్ళు తలెత్తుకొని బతికేటువంటి రోజు ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్ఫూర్తితోటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేసే విధంగా మరి ఉత్తిదారులను అణచివేసే విధంగా ఈరోజు చదువుకున్నటువంటి ఉద్యోగాలు లేకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ప్రశ్నించే వారిని దేశవ్యాప్తంగా హత్యలు చేస్తున్న దుర్మార్గమైనటువంటి పాలన మళ్ళీ కొనసాగుతుంది. అలాంటి పాలనకు భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలు ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలు కోదారెడ్డి కడుపులా పులివై నిలిపించి కోదారెడ్డి కడుపులా పులివై పదలకే పుట్టినట్టు సోదరా పదల దోస్తతి జీవా పదలకే పుట్టినట్టు సోదరా పదల దోస్తతి జీవా అమ్మ దర్శనమ్మ తల్లి దర్శనమ్మ నీ ఉప్పు తిన్నావు నీ పప్పు తిన్నావు నిన్ను మేమనవు తల్లి నిన్ను మేమనవు గుడ్డ ఎవరి పాల్చి పెట్టింది నల్ల నరసింహ గాయానికి నిలబడ్డ ఉయ్యాలో నల్లరే నరసింహ ఉయ్యాలో మోకాకు నిలబడ్డ ఉయ్యాలో మోయిని రెడ్డి ఉయ్యాలో రారమ్మన్నడు ఉయ్యాలో రామకృష్ణారెడ్డి ఉయ్యాలో పలు పలు అన్నాడు ఉయ్యాలో పెదపాపి రెడ్డి ఉయ్యాలు గట్టిగా నిలబడ్డ ఉయ్యాలో ఒట్టి కొండలు రెడ్డి ఉయ్యాలో గట్టిగా నిలబడ్డ ఉయ్యాలో ఒట్టి కొండలు రెడ్డి ఉయ్యాలు మాటాకు నిలబడ్డ ఉయ్యాలో మంగళీలింగయ్య ఉయ్యాలు మాటాకు నిలబడ్డ ఉయ్యాలో మంగళీలింగయ్య ఉయ్యాలు సర్వ తిప్పల వద్ద ఉయ్యాలో సకలాలగిరి ఉయ్యాలు సర్వ తిప్పల వద్ద ఉయ్యాలో కాకుంద్రయాలయ ఉయ్యాలు మోయిన్ రెడ్డి గారికి 10,000 నమస్కారం కోరయ్య.